చెప్పేవాడిని మా తోడిపోయాడు. ఇక్కడ గడిచిన 4.5 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం, ఒక రోడ్లు బాగలేదు, రోజువేడి ఏ రకంగానూ డెవలప్మెంట్ అవ్వలేదు. ఇప్పటికీ కూడా ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దు చేసి చేయమని చెప్పి ధర్మాలు చేయడం చూసాం. ఇప్పుడు ప్రజెంట్ మున్సిపాలిటీ వాళ్ళు అయితే వాళ్ళు జీతాలు కంప్లైంట్ చేయమని, జీతాలు పెంచమని, వాళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ చేయమని కరోనా టైంలో మమ్మల్ని ఎలా వాడుకున్నారో అలా వాడుకున్నారు. ఈరోజు వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. యూనియన్ మొత్తం ఎక్కడ చెత్త అక్కడే ఉండి దుర్వాసంతో ప్రజలు భరించలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక పక్కన మళ్ళీ కరోనా వచ్చిందని చెప్పేసరికి మనం అన్ని టీవీలో చూస్తున్నామో అందరూ చెప్తానే ఉన్నారు. ఒక పక్కన అంత భయపడే ప్రజలు ఉంటే వీళ్ళు నిమ్మక నీరు ఎత్తనట్టు కాకుండా ఈ గవర్నమెంట్ ఉండడం అనేది చాలా దారుణంగా ఉంది. ఒక రోడ్డు మీద ప్రయాణం చేయలేని పరిస్థితి ఉంది, ఒక ఊళ్ళో తిరగలేని పరిస్థితిలో ఉన్నాం. రానున్న రోజుల్లో గవర్నమెంట్ అయితే మారుద్దని ఖచ్చితంగా జనసేన టీడీపీ ఉమ్మడిగా రాష్ట్రం సీఎం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. మేము వాళ్ళిద్దరిలో చెరవ 2.5 సంవత్సరాలు ఉంటారు. చంద్రబాబు గారును పవన్ కళ్యాణ్ గారిని అయితే మేము నమ్ముతున్నాం గట్టిగా. వాళ్ళని కూడా ఎంత ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ రాష్ట్రం అంతా కూడా ఎలా ధర్నాలు చేస్తున్నారు అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ గవర్నమెంట్ మారాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఒక ఉద్యోగస్తులే కాదు, సామాన్య పౌరులు కావచ్చు, పార్టీ నాయకులే కావచ్చు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు రాజీనామాలు వేరే ఫంక్షన్ చేస్తాను కూడా చాలా మంది రెడీగా ఉన్నారు. ఎలక్షన్ దగ్గరకు వస్తుంది, మీరే ఎన్ని మార్పులు జరుగుతాయి అనేది. ఈ రోజు ఎంతో ఒకటి అయితే కొంతమంది బెట్టింగ్ రాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళే 65 సీట్లు రావు అని చెప్పేసి అని వాళ్ళే బెట్టింగ్ రాస్తున్నారు. ఇలా మీరు బెట్టింగ్లకు ప్రోత్సహించమని కాదు, కాకపోతే అంత గ్రాఫ్ అంత డౌన్ అయిపోయింది. ఎందుకంటే పరిపాలన చేత కాక తీసుకెళ్లి ఏదో ఒకసారి చూద్దాం అని చెప్పని ఇచ్చారు. ఒక డెవలప్మెంట్ లేదు, నూజిబిండి రాజధాని అన్నారు. తీసుకెళ్లి నూజిబిండి అసలు కనీసం ఒక ఇండస్ట్రీ కాదు కదా, నూజిబిండి అసలు ఏ రకంగాను తీసుకెళ్లి ఏలూరు జిల్లాలో కలిపేశారు, జిల్లానే మార్చేశారు. రకంగా డెవలప్మెంట్ అనేది లేదు. రోజు పక్కన ఉన్న చిన్న పల్లెటూరు అక్కడ విసరపేటలో డివైడర్ ఉన్న రోడ్లు ఉంటాయి. మా ఇక్కడ ఇంత పెద్ద సిటీ నూజివీడు అంటే పెద్ద పేరు, అసలు రాజధాని ఇక్కడ అని చెప్పని అన్నారు. అటువంటి కనీసం రోడ్లు డెవలప్మెంట్, రోడ్లు వెడల్పు చేయడం కానీ ఎటువంటి ఏ విధంగా డెవలప్మెంట్ లేదు. రేపు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా ఈ నాయకులకి పైన ఇక్కడ కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను.